మేడ్చల్ మున్సిపాలిటీలోని ఆరోగ్య తెలంగాణకి శ్రీకారం. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ తెరస ఇన్ఛార్జి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వీర ఆరోగ్య సమస్య సిద్ధం చేసిన ఆరోగ్య కార్డులను పంపిణీ చేసిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యాయుడు వినోద్ కుమార్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్లు సుమారు 350 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఆయన పుట్టినరోజు సందర్భంగా తెరస మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సాధించి పేద విద్యార్థుల ఆరోగ్య సూచిక తయారు చేయడం మంచి పరిణామమని రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడు అన్నారు. రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలోని 5,000 మంది విద్యాశాఖ సహకారంతో అత్యాధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహించి వారి పూర్తి వివరాలు సేకరించి ప్రత్యేక ఆరోగ్య కార్డులను తయారు చేశామని అన్నారు. విద్యార్థులు ఎక్కడికి వెళ్లినా ఈ కార్డు ద్వారా వైద్య పరీక్షలు చేయించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శైలజ, విజయధర్ రెడ్డి, మేడ్చల్ గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్, ఎంపీపీ పద్మ జగన్ రెడ్డి, వైస్ ఎంపీపీ రజిత రాజమాలారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, మేడ్చల్ చైర్మన్ మర్రి దీపిక నరసింహారెడ్డి మరియు పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు బర్త్డే సందర్భంగా పెద్ద ఎత్తున మన మేడ్చల్లో మన హెల్త్ చెకప్ కానీ కొత్త టెక్నాలజీ తోటి ఫస్ట్ టైం మన స్కూళ్ళల్లో జిల్లా పరిషత్ స్కూళ్ళల్లో అన్నీ కూడా చెకప్ తోటి స్టార్ట్ చేసినందుకు దానికి మన ముఖ్య అతిథి పెద్దలు గవర్నర్లు మన ప్రణాళిక సంఘం చైర్మన్ మన వినోద్ అన్న గారు, అదే మాదిరిగా మన కలెక్టర్ పెద్దలు గౌరవనీయులు వెంకటేశ్వర్లు గారు, అదే మాదిరిగా మా రాజశేఖర్ రెడ్డి గారు, అదే మాదిరిగా మా గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్ గారు, మా నందారెడ్డి గారు, మా ఇప్పుడు ఎలక్ట్ అయిన మా చైర్మన్ దీపిక గారు, అదే మాదిరిగా ఎస్పీపీ గారు, జెడ్పీటీసీ గారు, మన వైస్ చైర్మన్ రమేష్ గారు, మిగతా కార్పొరేటర్లు, మిగతా నాయకులు, కౌన్సిలర్లు అందరికీ కూడా పేరు పేరున తన పత్రికా మిత్రులు అందరికీ కూడా నా పేరు పేరున నమస్కారం. ఏది ఏమైనా ఈరోజు పెద్ద ఎత్తున ఒక హెల్త్ కార్డు స్టూడెంట్స్ డిఇఓ అనుమతితోని మెడ్చల్లో కొన్ని పాఠశాలను ఎంపిక చేసుకొని నేను ప్రయత్నం చేసి దాదాపు 5,000 మంది విద్యార్థులకి మేము త్వరగతిగా అంటే తొందరగా మేము అవన్నీ చూసినాము. మళ్ళా అవన్నీ కూడా మెడికల్ రికార్డ్ ఆటోమేటిక్గా కంప్యూటరైజేషన్ అయిపోతుంది. నార్మల్గా మనం ఎదుర్కొనే సమస్య ఏంటంటే మెడికల్ క్యాంపులో నేను చిన్నప్పటి నుంచి చూసుకున్న విద్యార్థి నాయకుల నుంచిగా పాప మన పేరు రాయడము ఇవి రాయడము దానికే ఎక్కువ మ్యాన్ పవరే టైం అంతా దానికే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక పేరు ఒక విద్యార్థిని కానీ విద్యార్థులు కానీ ఎవరైనా వాళ్ళు ఒకసారి పేరు నమోదైందంటే నేను కంప్యూటర్లో రికార్డ్ అయిపోయి ప్రతి పరీక్ష ఏది చేస్తే అది ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతూనే ఉంటుంది. అంటే పేపర్ వర్క్ అనేది జీరో అయిపోయింది. నాకు దీంట్లో మొత్తం ఎక్కువ నచ్చింది ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని అందరూ ఏంటంటే సమయము వృధా కాకుండా ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతున్నది. అది దీనికి ఉన్నటువంటి నేను కొంత సమయంలో కూడా నేను అవగాహన చేసుకున్నది. తర్వాత మరి బ్లడ్ టెస్టు, హార్ట్ ఈసీజీ, తర్వాత మిగతా 7-8 పారామీటర్స్ అవన్నీ కూడా ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతుంది. ఇది విద్యార్థుల్ని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒకటి ఉన్నటువంటి మరి చిన్నారులకు అందరూ కూడా వేగవంతంగా పరీక్ష చేసుకునేటువంటి ఒక ఆలోచనని ఇలా అమలు పరిచినట్టుగా నేను భావిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సమస్యలు ముఖ్యంగా కరెంటు సమస్య, నీళ్ల సమస్య, మంచినీటి సమస్య ఇవన్నీ పరిష్కారం చేసుకు ముందు పోతున్న సందర్భంలో విద్య కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య తెలంగాణ దిశగా ఆయన అడుగులు ఎప్పియడానికి ప్రయత్నం చేస్తున్న దాంట్లో మా ఈ చిరు ప్రయత్నమే మేడ్చల్ మండల్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటికి కూడా హెల్త్ ప్రొఫైల్ చేయడం జరిగింది. ఇందులో అత్యాధునిక పరికరాలను వాడి టెక్నాలజీని వాడి IoT ఇంటర్నెట్ ఆఫ్ మెడికల్ థింగ్స్
కనెక్టెడ్ మెడికల్ డివైసెస్ ని ఉపయోగించి పిల్లల హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయడం జరిగింది. దీని మూలాన మన కలెక్టర్ గారు ఒక క్లిక్ ఆఫ్ బటన్ తో ఆయన మొత్తం ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది, పిల్లలకి ఏ స్కూల్లో ఏ డిసీజెస్ ఉన్నాయి అనేది ఈజీగా కనుక్కోవడానికి వీలు కల్పిస్తుంది. మా కొందరు ఫ్రెండ్స్ వేరే టెక్నాలజీస్ ధర్మతేజ గారితో కలిసి పిలిచి ఈ ప్రయత్నం చేయడం జరిగింది. ఇందులో చాలా అంటే పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఏ విధంగా ఉందో అధ్యయనం చేసి దాన్ని ఎంత త్వర అంటే ఎంత కన్వీనియంట్ గా మన